జూన్ దాకా ఫస్ట్ డోస్ బందట. ఈ నెలాఖరు వరకు సెకండ్ డోస్ వేస్తారు. గ్లోబల్ టెండర్లు ఉత్తముచ్చట్నే, విదేశాల నుంచి తెప్పిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటనలు, ప్రజల్ని మభ్యపెట్టేందుకేనని విమర్శిస్తున్న హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇగో గ్లోబల్ టెండర్లు ఉత్తముచ్చట్నే, వ్యాక్సిన్ స్టోరేజ్తో సర్కార్ నిర్ణయం. వచ్చే నెలలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. బుధవారం 24,415 మందికే వ్యాక్సిన్ ఇచ్చారు. కొత్తగా 4,723 కరోనా కేసులు. కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కోసం మరింత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెకండ్ డోస్ వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్ అని ప్రకటించిన హెల్త్ డిపార్ట్మెంటు మే నెలాఖరి వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండడం, సెకండ్ డోసు వేయించుకోవాల్సిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ చెప్తుండు. గ్లోబల్ టెండర్లు ఉత్తముచ్చట్నే, ఇక నిన్న ఏది మొన్న బాతాల పోసేటి క్యాబినెట్ కూర్చొని గ్లోబల్ టెండర్లు పిలుస్తాం, అందరిని ఆహ్వానిస్తాం, అందరికీ మందులు సప్లై చేస్తాం, వెను వెంటనే జరిగి ఇవన్నీ ఉత్తే ఉత్తదే ఇది. వీళ్ళు మందిపోయిన నీళ్ళ కాడ మంగళారతి బట్టి బ్యాచ్ ఇది. ఏదైనా మంచి జరిగితే ఆడ పోయి మంగళారతి దింపొస్తారు, దాని పక్కకు నిలబడి మేమే చేసుకొచ్చినాం చూడరు అంటారు వీళ్ళు. ఈ బ్యాచ్ అంతా దొంగల ముఠా ఇది.